అసలు నాకు నచ్చకపోవడం అనేది లేదు. నీ అన్ని హిట్ సినిమాలే చూశాను నేను, అలా కాదు సాంగ్స్ ఇప్పుడు గుడ్ సినిమాలు చూసినా చాలా పాటలు వింటుంటాం కదా సార్. రీసెంట్గా ఒక సినిమా చేశారు సార్, నేనా ఈ ఈ 2021లో ఒకటి ఏదో రిలీజ్ అయింది మీది. ఓకే, దాని పేరు నాకు గుర్తులేదు సార్. పాట గుర్తుందా? లేదు సార్, పాట గుర్తులేదు. మీరు ఎవరైనా మంచి సాంగ్స్ గుర్తుపెట్టుకుంటాం కానీ ఇలాంటి సాంగ్స్ నచ్చలేదు కాబట్టి పాట గుర్తులేదు. జరిగిన సినిమా భయ్య కేరణ్ గారిది మన పాటలే రిలీజ్ అయ్యి 2021 కాదు కాంపిటీషన్ కాదు కాదు. ఇంకోటి చిన్న సినిమా చేశారు సార్ ఈ మధ్య రిలీజ్ అయ్యి ఈ మధ్య రిలీజ్ అని అంటే గుర్తు రావట్లేదు నాకు కూడా. అంటే మా చరణ్ ఒక అలవాటు ఉంది అది, అది మరి ఇంటర్వ్యూ ద్వారా బయటకు పెట్టొచ్చు లేదో నాకు తెలియదు కానీ మా చరణ్కి ఒక అలవాటు, ఒక మనిషికి ఒక పేరు ఉంటుంది కదా సార్జీ, ఆ పేరు ఆయనకి ఎక్కదు ఫస్ట్. అంటే ఆ పేరు ఓన్ చేసుకోవడానికి కాసేపు టైం పడుతుంది. అంటే వేరు ఇష్టం ఉండదా ఎక్కదు అర్థం? అసలు అది అది అంటే కాదు, తనకి గుర్తుండదు ఆ పేరు. ఇప్పుడు మామూలుగా సరదా కాసేపు నేను తారక్ అని వెళ్ళాను అనుకోండి, పరిచయం అని అనుకోండి, ఓకే కలిసేసిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ అదే మన కార్కేడి అంటే కారక్ అది ఏదో చేసేస్తారు దాన్ని, దాని ముందు వెనకాల కరెక్ట్ గా పెట్టి మధ్యలో కిచడి అయిపోద్ది అది. అలా నాకు తెలిసి ఈ 2021లో ఒక సినిమా అంటే ఆయన ఎవరో కొట్టిన పాటకి మీరు అనుకోని అనుకుంటాడేమో అనుకుంటా నేను. అది కూడా ఉండదు, చాలా ఛాన్స్ కూడా ఉండదు. లేకపోతే మనోడు చెప్తాడు చెప్పద్దు ఆగిపో పాజ్ బటన్ మొత్తానికి. కానీ ఆ పేరుని ఎంత కాన్ఫిడెంట్ గా తను చెప్తాడంటే పాప మాకు సుమేర్ అని మనకు స్విమ్మింగ్ స్విమ్మింగ్ అండర్ వాటర్ షాట్ సుమేర్ సుమేర్ అది నిజమైన పేరే. ఫ్యాంటాస్టిక్ స్కూబా డైవర్ ఇన్స్ట్రక్టర్ సార్ మా ఇద్దరికి తనకి బాధ. అది సుమేరు అయి ఉంటుంది, సుమేరు పర్వతం కదా సుమేరు అయి ఉండదు సుమేర్ తన పేరు సుమేర్. సార్ అయిపోయింది సార్ ఎంట్రీ సమీర్ అన్నాడు చాలా కాన్ఫిడెంట్గా వాడు. సార్ అన్నాడు